ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులను ఉర్రూ తొలగించడానికి ఐపీఎల్ సిద్ధమైంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ సన్నాహాలు ముమ్మరం చేశాయి. శిక్షణ శిబిరాలతో ఆటగాళ్లను సిద్ధం చేయడమే కాకుండా ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ అభిమానులను ఎంతగానో అలరించనుంది అనడంలో సందేహం లేదు. ఎటొచ్చి ఎన్ని రికార్డులు చరిత్రలో కలిసిపోనున్నాయి అన్న దాని మీద చర్చ జోరుగా నడుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఈసారి చెరిగిపోయేలా కనిపిస్తోంది. ఈ రికార్డు ఇప్పటి వరకు 183 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు డ్వాన్ బ్రావో పేరిట ఉంది. ప్రస్తుతం 166 వికెట్లతో ఉన్న యుజ్వేంద్ర చాహల్ కు మాత్రమే ఆ అవకాశం ఉంది. చాహల్ మరో 18 వికెట్లు తీస్తే చాలు, బ్రావో రికార్డు బద్దలు కొడతాడు. అదేవిధంగా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ 6 సెంచరీలతో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన జోస్ బట్లర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ లో 357 సిక్సర్లతో క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతని తర్వాత ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లతో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 240 సిక్సర్లు కొట్టాడు. మరో 12 సిక్సర్లు కొడితే డివిలియర్స్ రికార్డ్ ను రోహిత్ బద్దలు కొడతాడు. రోహిత్ శర్మ ఈ రికార్డ్ తో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 13 సందర్భాల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ మరొకసారి డకౌట్ అయితే మందీప్ సింగ్ 14 డకౌట్ రికార్డ్ ను బద్దలు కొడతాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 234 మ్యాచ్లు ఆడి అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ధోనీ దాన్ని సవరించడమే కాకుండా 250 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 6624 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా శిఖర్ ధావన్ 6244 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో వీరిద్దరూ తమ రికార్డును మెరుగుపరుచుకోవడమే కాకుండా 7000 పరుగుల మైలురాయిని కూడా అందుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు 109 క్యాచ్లతో సిఎస్కే మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ 97 క్యాచ్లతోనూ, విరాట్ కోహ్లీ 93 క్యాచ్లతోనూ 2-3 స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ ఈ సీజన్ లో 100 క్యాచ్ల రికార్డు అయితే సాధిస్తారు. అలాగే అత్యధిక క్యాచ్ల రికార్డు కూడా సాధించే అవకాశం లేకపోలేదు. ఇవి ఈ ఏడాది ఐపీఎల్ లో బద్దలు కాబోయే రికార్డులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.